అదే మీరు ఒక్క మాట అండి, అంటే మీరేం చెప్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశాన్ని లేకుండా చేయాలి తెలంగాణలో అని ప్రయత్నిస్తుంది అనేటువంటి ఆరోపణ కదా సార్, ఆరోపణగా చేసింది. సరే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడతా బయట కూడా మాట్లాడారు, ఒక దశలో తెలుగుదేశంతో అంటే తెలుగుదేశం టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి, కలిసి ప్రయాణించాలి అని మనం అనుకున్నాము కానీ సాధ్యపడలేదన్నారు. అంటే మీరు చెప్పేదేమో తెలంగాణలో తెలుగుదేశాన్ని లేకుండా చేయాలన్న టీఆర్ఎస్ అనుకున్నది అంటున్నారు, మీ నాయకుడేమో మనం టీఆర్ఎస్తో పోవాలని అనుకున్నాము సాధ్యపడలేదని అంటున్నారు. ఇది వైరుధ్యం కదా. లేదు, విక్రమ్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు. మీ మన ఐడ్రీమ్ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా తెలవాలి ఈ విషయం. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఎన్నికలు ఎత్తుగడలు పొత్తులు కాదు, రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి, రెండు రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా ఉండి కేంద్రంలో వచ్చాయన్నటువంటి తీసుకొని అభివృద్ధి జరగాలి. రెండోది ఏంటంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు 1 and 2 ఉండాలి. ఆంధ్రప్రదేశ్ 1 ఉంటే తెలంగాణ 2, తెలంగాణ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ 2, రెండు రాష్ట్రాలుగా దేశంలో మంచి అభివృద్ధి సాధించాలని ఆయన ఒక పట్టుదలతో ఉన్నాడు. అట్లాంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి తొత్తుగా మారి ఈరోజు బీజేపీ వల్లలో పడిపోయి తెలుగు ప్రజలను అన్యాయం చేసే పరిస్థితికి వచ్చింది, దాన్ని మేము ఎదిరించాలకు తప్పదు అని చెప్పి ఆ కాన్సెప్ట్లో చెప్పినటువంటి విషయాన్ని నిన్న పత్రికలు రాసి నిన్న చాలామంది ప్రశ్నలు అడిగారు మమ్మల్ని విలేకరులు కూడా. కానీ దీంట్లో ఆంతర్యం ఏంటంటే టీఆర్ఎస్తో కలిసి ఎన్నికలకు పోవాలని కాదు మా ఉద్దేశం, రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ప్రభుత్వ పక్షాన మాట్లాడినటువంటి విషయం అది. ఈరోజు మనం ఏం జరిగిందో చూస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలుగు ప్రజల తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు ఏదైనా చేస్తే మేము కూడా స్వాగతిస్తాం, కానీ ఈరోజు వాళ్ళు అది కాదు చేసింది, వాళ్ళు మళ్ళా అధికారంలోకి రావటం కోసం ఎత్తుగడలు వేశారు. బీజేపీతో కలిసి కలవనట్టు నటిస్తూ కలుస్తున్నారు వాళ్ళు, కలవదేనని ఒక పక్క చెప్తూ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ వాళ్ళు ఇంటర్నల్ టర్మ్స్ అన్నీ మనకు తెలుస్తున్నాయి. ప్రధానమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌజే, ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నారన్నాక వాళ్ళ మంత్రులంతా వచ్చి ఇక్కడ బాగా చేస్తున్నారని చెప్పినాక ఇక్కడ బీజేపీ పార్టీ ఎన్ని ఆరాటాలు పోరాటాలు చేసినా వాళ్ళని ఈ తెలంగాణ సమాజంలో అది బీజేపీ వ్యవహారం అనుకోండి. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు టీఆర్ఎస్ లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలతోనే మేము ఇవాళ టీఆర్ఎస్ని ఓడించడానికి డెఫినెట్గా కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుంటున్నాం అనేటువంటిది ఒక ప్రాతిపదిక మీరు తీసుకుంటున్నారు. అంటే ఇవాళ చాలామంది ఎన్టీ రామారావు గారి అభిమానులు కానివ్వండి, అంటే మీ పార్టీలోనే స్వయంగా కేఈ కృష్ణమూర్తి గారు అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఇక అది సూసైడల్, మేము అసలు బయటికి పోతామనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా ఇది కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్కి కలుస్తున్నారు, ఆయన ఆత్మ ఘోషిస్తుంది అని అంటున్నారు. దానికి మీ వాదన ఏంటి? దానికి మీరు ఏ విధమైనటువంటి సమాధానం చెబుతారు? విక్రమ్ గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పుట్టిందనేది నానుడి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీని ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఈ పార్టీ. పేద బడుగు బలహీన వర్గాల వారు అనేది, రెండోది తెలుగువారి ఆత్మగౌరవం, మూడోది కేంద్రం యొక్క ఫెడరల్ స్ఫూర్తికి ఇబ్బంది జరుగుతుందనే మూడు అంశాల మీద ప్రధానంగా ఈ పార్టీని పెట్టడం జరిగింది. అసలు ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవం అని ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం ఏంటండి, తెలంగాణ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ అంజయ్య గారికి జరిగినటువంటి అవమానాన్ని ప్రధానంగా బేసిక్గా తీసుకున్నాడు మా నాయకుడు. ఆ రోజు తెలుగువారి పట్ల కేంద్రంలో ఉన్న వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం తెలుగువారిని అగౌరవపరుస్తున్నారనే దానికి వారు తీసుకున్నారు. ఈరోజు ఏం జరుగుతుందండి, మేము ఎప్పుడైనా సరే విక్రమ్ గారు, ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పుట్టదు. రాజకీయ పార్టీ వాళ్ళ ఫండమెంటల్స్, వాళ్ళ సిద్ధాంతాలు అవి ఉంటాయి. తర్వాత వచ్చే పరిణామ క్రమంలో చాలా మాట్లాడారు కదా, నేను అదే చెప్తున్నాను. మంత్రులు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడితే అది పార్టీకి లైన్ కాదు. మా పార్టీ లైన్ ఒకటే, ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ సిద్ధాంతం కొరకైతే పెట్టినారో అదే సిద్ధాంతం ఇలా 35 ఏళ్ల తర్వాత కూడా ఈ 2018లో కూడా అదే సిద్ధాంతం బాగా విపరీతంగా వినిపిస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ తెలంగాణలో చూస్తే ఆత్మగౌరవం లేదు, ఆత్మగౌరవం అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం చేసి ప్రభుత్వం తెచ్చి స్త్రీలకు ఆత్మగౌరవం లేదు, బడుగు బలహీన వర్గాల వారికి లేదు, మాట్లాడే హక్కు లేకుండా చేసినారు, అనేక రకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి. రెండోది తెలుగువారి ఆత్మగౌరవం కేంద్రంలో ఇక్కడ పార్లమెంటు సభ్యులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్లమెంటు సభ్యులు కానీ పార్లమెంటులో మాట్లాడి కనీసం ఏదైనా విభజన చట్టంలో ఉన్న తెచ్చిన పాపాన పోలేదు. కేంద్రంలో ఉన్నటువంటి ఇవాళ బీజేపీ కూడా దరిదాపుగా మేము 4 సంవత్సరాలు కూడా వాళ్ళతో కలిసి పనిచేసామని చెప్పి ఒక సహనంతో
మా నాయకుడికి అమితమైనటువంటి సహనం ఉంది. ఈ దేశంలో ఏ నాయకుడికి లేనంత సహనం మా నాయకుడికి ఉంది. అట్లాంటి సహనంతో 4 సంవత్సరాలు ఓపికబట్టిన లాస్ట్ బడ్జెట్లో కనుక కనీసం తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ ఏమి ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి మళ్ళొకసారి ఫెడరల్ స్ఫూర్తికి ఇబ్బంది జరిగింది. కాబట్టి బీజేపీని ఖచ్చితంగా నిలువరించాలంటే ఖచ్చితంగా మేము మళ్ళొక్కసారి ఫెడరల్ స్ఫూర్తి, తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో బయటకు వచ్చినాం ఈరోజు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము జెండా ఏజెండాలు ఇవాళ పక్కకు పెట్టి మహాకూటమిని మేము తయారు చేసినామండి. ఇవాళ మా రమణ గారి నాయకత్వంలో ఇక్కడ మహాకూటమి తయారవుతుంది. ఇవాళ సిపిఐతో మాట్లాడినాం, జనసమితితో మాట్లాడినాం, కాంగ్రెస్ కూడా వచ్చి కలుస్తామంటే కలిసినాం. ఇది ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుంది. జెండాలు ఏజెండాలు పక్కకు పెట్టి ముఖ్యంగా ఇవాళ మహాకూటమితోటి ఏదో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని కాదుగా మేము. మేము ఇవాళ ప్రజల పక్షాన ఉండాలా, తెలంగాణ సమాజం కోరుకుంటుందండి. మీరందరూ కలిసి ఒక మహాకూటమి ఏర్పడి, ఇప్పుడు మహాకూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదంట? డెఫినెట్గా వస్తుంది. మేము అనేది ఏంటంటే మహాకూటమిని ఎందుకు అధికారం, తెలంగాణ ప్రజల కొరకు తేవాలా? మాకు అధికారాలు కాదు, తెలంగాణ ప్రజల్ని ఇచ్చేయడం కాదు. ఏదైతే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి అధికారాన్ని వీళ్ళు ఫలాలు అందలేదు ప్రజలకి. ఒక కుటుంబానికే అందిని అనేది సమాజం భావిస్తుంది. పేదవాళ్ళకి అధికారం రావాలా, పేదవాళ్ళకి దగ్గర కావాలా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం సామాజిక తెలంగాణ కావాలా, ఆ కోణంలో మేము ఇవాళ తెలంగాణలో మహాకూటమిని ఏర్పాటు చేసినాం. వీళ్ళు చాలా చెప్తున్నారు మీరు అంటరాని వాళ్ళ, మీరు దాంతో కలిశారు, మీరు మీ వ్యతిరేక ఎస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కేంద్రంలో. ఆ పాలనలో ఫెడరల్ స్ఫూర్తి ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి ఎగ్నెస్ట్ అన్నారు. ఆ రోజు జనతా పార్టీ లేకపోతే రామ్మోహన్ లోలియాను ఎక్స్వైజెడ్ పార్టీ ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకం అనేవాళ్ళు. పార్టీలకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ ఉంటుందండి? పార్టీకి ఫండమెంటల్ సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతం ప్రకారమే ఉన్నాం మేము ఈరోజు. మేము ఎక్కడ మా సిద్ధాంతాన్ని డివైడ్ కావట్లా. ఖచ్చితంగా ఆ రోజు ఇవాళ దేశవ్యాప్తంగా అందరూ చూస్తారు ఫెడరల్ స్ఫూర్తికి దెబ్బ తగలేదా.